లోక్సభ ఎన్నికలపై తొలిసారి స్పందించారు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పదేళ్లుగా బీజేపీ ప్రజాస్వామ్యంపై పదే పదే దాడులు చేస్తుందన్నారు పంజాబ్ గుర్తింపును రైతుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నం జరిగిందన్నారు ఎన్డీఏ సర్కార్ రైతు వ్యతిరేక విధానాలపై శాంతియుతంగా పోరాడుతున్న అన్నదాతలపై మోదీ ప్రభుత్వం తూటాలు లాటిలతో దాడి చేసిందని విమర్శించారు బీజేపీ ప్రభుత్వ దాడులతో 750 మంది రైతులు అమరులయ్యారని గుర్తు చేశారు రాజ్యాంగం ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సిన బాధ్యత పంజాబ్ ఓటర్లపై ఉందన్నారు ఈ మేరకు పంజాబ్ ప్రజలకు లెటర్ రాశారు మన్మోహన్ సింగ్ లోక్సభ ఎన్నికలపై తొలిసారి స్పందించారు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పదేళ్లుగా బీజేపీ ప్రజాస్వామ్యంపై పదే పదే దాడులు చేస్తుందన్నారు పంజాబ్ గుర్తింపును రైతుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నం జరిగిందన్నారు ఎన్డీఏ సర్కార్ రైతు వ్యతిరేక విధానాలపై శాంతియుతంగా పోరాడుతున్న అన్నదాతలపై మోదీ ప్రభుత్వం తూటాలు లాఠీలతో దాడి చేసిందని విమర్శించారు బీజేపీ ప్రభుత్వ దాడులతో 750 మంది రైతులు అమరులయ్యారని గుర్తు చేశారు రాజ్యాంగం ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సిన బాధ్యత పంజాబ్ ఓటర్లపై ఉందన్నారు ఈ మేరకు పంజాబ్ ప్రజలకు లెటర్ రాశారు మన్మోహన్ సింగ్ डॉक्टर मनमोहन सिंह जी ने न केवल पंजाब सूबे का नाम रोशन पूरे देश में किया पंजाब सूबे का नाम पूरे विश्व में रोशन किया जब उनसे बात हुई इस विषय में अपील के विषय में तो जो पीड़ा थी उनकी आवाज में जो दर्द था उनकी आवाज में वो सुनकर आंखों में आंसू आए जिस आदमी ने जिस शख्स ने अपने हाथ से अपने पसीने से एक चमन को सींचा हो और वो चमन जिस तरह से छिन्न भिन्न किया जा रहा हो बिखराया जा रहा हो फूलों को नोचा जा रहा हो तो देखकर उनको क्या दर्द होता होगा वो मैं महसूस कर पा रहा था देवेंद्र जी और मैं दोनों उनसे जब बात कर रहे तो जो उन्होंने लिखा वो दर्द भी इसमें आपको महसूस आप भी कर पाएंगे कोई भी वर्ग इस समाज का इस देश का पिछले जब जो 10 साल 2004 से 14 के दौरान जो डॉक्टर मनमोहन सिंह जी की यूपीए की सरकार ने किया ऐसा कोई वर्ग नहीं बचा जिसको कोई लाभ ना पहुंचा हो किसान हो नौजवान हो महिलाएं हो दलित शोषित आदिवासी अल्पसंख्यक मध्यम वर्ग व्यापारी कोई ऐसा नहीं